నమస్కారం. విన్ టీవీ లంచ్ టైం న్యూస్ కి స్వాగతం. నా పేరు ఎస్హెచ్ మూర్తి. వివరాల్లోకి వెళితే, ఏలూరు రామచంద్రరావుపేటలోని గో సంరక్షణ సమితిలో వేంచేసి ఉన్న శ్రీ రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం అఖండ దీపారాధన ఇచ్చి స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం బాలగోపాలం వేషధారణతో 8 సంవత్సరాల లోపు చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సెక్రటరీ ఎంఎన్వి మురళీకృష్ణ, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు కుర్రాళ్ళ రమాదేవితో పాటుగా పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి, ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి, ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని, నందనందనుడు నడచిన చోటే నవనందనవని. గోపికా ప్రియ కృష్ణ హరి నమో కోవల హృదయ కృష్ణ హరి, దేవేల రూపాల వేద హరి నమో వేదాంత విద్యా కృష్ణ హరి. గోపికా ప్రియ కృష్ణ హరి నమో కోవల హృదయ కృష్ణ హరి, దేవేల రూపాల వేద హరి నమో వేదాంత. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చిన, గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చినమ్మా. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గో సంరక్షణ సమితికి విచ్చేసిన అందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరిగిన దానికన్నా కూడా వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా చేయాలని మా సంకల్పం. వచ్చిన దానికన్నా కూడా వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికి 104 సంవత్సరాలు పూర్తయింది. ఇదే ఇప్పటికి జరిగిన దాంట్లో హైయెస్ట్. ఇంకా వచ్చే సంవత్సరం దీనికన్నా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు కృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉదయం చిన్నమయ్య మిషను ఇస్కాన్ వారు కలిసి కృష్ణగారు అద్భుతంగా మనకి ఇక్కడ అభిషేకం జరిగింది. పంచామృతాలతో ఫ్రూట్ జ్యూసెస్తో అనేక పదార్థాలతో ఇక్కడ అభిషేకం చాలా చక్కగా జరిగింది. అట్లాగే 108 పదార్థాలతో వాళ్ళ మహానివేదన మంగళహారతి కూడా జరిగింది ఉదయం. దీనికి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషం. అట్లాగే ఈరోజు సాయంత్రం ఇక్కడ బాలబాలికలతో బాలగోపాలం వేషాలు సుమారుగా 110 మంది ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారందరికీ కూడా అభినందనలు. అట్లాగే ఇప్పుడు ఉట్టికొట్టే కార్యక్రమంలో కూడా అనేక మంది చిన్న పెద్ద పాల్గొని దీన్ని జయప్రదం చేశారు. అట్లాగే మన గోశాలలో జరిగిన ప్రతి కార్యక్రమాలకి కూడా చక్కటి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కరోనా పరిస్థితుల్లో ఉన్న ఇంతమంది వచ్చి అందరూ కూడా పార్టిసిపేట్ దీన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు మరోసారి అందరికీ ప్రెస్ వారికి కమిటీ సభ్యులకి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా శుద్ధి చేయబడిన గోదావరి నీరు అందించాలనే తలంపుతో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా ప్రాజెక్టును ప్రారంభించి ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారని వివరించారు. కానీ గత కొద్ది మాసాలుగా ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. దీంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. 4 అసెంబ్లీ నియోజకవర్గాలు 250 గ్రామాల ప్రజలకి గోదావరి జలాలను మంచినీరుగా అందిస్తూ ఉన్నారు. ఇది భగవాన్ సత్యసాయి గారు
ఈ పథకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు ఇంకా రావాల్సి ఉంది మా వాళ్ళు. తేరా 7వ నెల దాకా చూసాం కానీ ఏ ఒక్క అధికారి డబ్బులు మంజూరు చేయించలా. దాంతో పాటు నేను నాతో పాటు మా యూనియన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు సెక్రటరీ సతీష్ గారు పోయినసారి అంటే నెల రోజుల కృతం ఒక ధర్నా చేసి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నాడు కలెక్టర్ గారిని స్వయంగా కలిసాం. అంతకు ముందు నేను సింగిల్ గా కలిసి ఒక వినతిపత్రం ఇచ్చాను సార్ ఇట్లా సమ్మెలోకి పోయేటట్టు ఉన్నారు మా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వేతనాలు లేక 7 నెలలు కావస్తా ఉంది ఇప్పటికీ అని చెప్తే ఆయన వెంటనే గిరిజా ప్రసాద్ గారు ఐఏఎస్ పంచాయతీరాజ్ సెక్రటరీ గారితో మాట్లాడారు. మాట్లాడి వెంటనే మంజూరు చేస్తారు ఖచ్చితంగా మీరేమీ ఆందోళన చెందొద్దని చెప్పేసి చెప్పారు. దాంతో పాటు మాకు ఐడెంటిటీ కార్డ్స్ కావాలంటా ఉన్నాం. రాత్రిపూట వాటర్ వర్క్స్ కుర్రాళ్ళు తిరుగుతూ ఉంటే పోలీసులు ఇతరులు ఆపుతూ ఉన్నారు ఎవరు మీరని. అందుకోసం వాళ్ళకి అరెస్టులు గతంలో జరిగినాయి. పోలీసులు తీసుకెళ్తే మళ్ళీ మేమే మాట్లాడి విడిపించడం జరిగింది. అంటే వాళ్ళ దాని నుంచి బయటపడాలంటే ఐడెంటిటీ కార్డ్స్ ఉంటే మేము ఇందులో సత్యసాయిలో పనిచేస్తున్న వర్కర్స్ అని చెప్పి చెప్పుకోవడానికి బాగుంటుంది. అలాగే పే స్లిప్పులు అడుగుతూ ఉన్నాం. ఇట్లాంటి అనేక చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాకోకుండా సంవత్సరాలు గడిచిపోయినాయి. తక్షణం ఈ పథకానికి చైర్మన్ కలెక్టర్ గారు కాబట్టి జోక్యం చేసుకొని ఈ సమస్యని పరిష్కారం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ పూట ఈ సమస్యల పరిష్కారానికి ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ కార్యాలయం స్ఫూర్తి భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం దాకా పెద్ద ప్రదర్శన జరుగుతూ ఉంది. అలాగే ధర్నా చేసి కలెక్టర్ కార్యాలయం దగ్గర కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తాం. తక్షణం సమస్య పరిష్కారానికి స్పందించమని చెప్పి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఏలూరు పవరపేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటుగా విశేష హారతులు ఇచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ప్రజలు సంతోషంగా ఉండాలనే తలంపుతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. నాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే అన్నట్లుగా సకల భువనత్రయాలలో కూడా శ్రీమన్నారాయణమూర్తి అధిష్టాన దేవతగా పూజింపబడుతూ అనేకమైనటువంటి పురాణయుక్తంగా జరిగినటువంటి అనేక పురాణ గాథల్లో శ్రీమన్నారాయణమూర్తి తన యొక్క విశేషమైనటువంటి అవతార విశేషాలను తెలిపినట్టుగా అందులో పరిపూర్ణమైనటువంటి భాగవతంలో పరిపూర్ణమైన అలంకార పరిపూర్ణమైన అవతారంగా చెప్పబడింది కృష్ణావతారం మాత్రమే. కాబట్టి ఈరోజు కృష్ణ జయంతి సందర్భంగా ఏలూరు పవరపేటలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి దేవస్థానమునందు ఉదయం నుంచి స్వామివారి కృష్ణాష్టమి ఉత్సవాలు జరిపించబడుతున్నాయి. ఉదయాన స్వామివారికి గోక్షీర తిరుమంజనం జరిగింది. స్నపన తిరుమంజనోత్సవం జరిగిన అనంతరం స్వామివారికి విశేష హారతులు నివేదనలు జరిపినాయి. సాయంత్రం స్వామివారికి ఉయ్యాల సేవ చేసి ఆ యొక్క శ్రీ వాసుదేవ స్వామివారిని జగత్తునందరినీ కాపాడమని ఈ యొక్క అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రాపంచిక దేశంలో నివాసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఏ విధమైన అనారోగ్యాలు కలగకుండా ఉండాలని ఈరోజు మా ధర్మకర్తలు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు లోక కళ్యాణార్థం స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరిపించారు. కాబట్టి ఈరోజు స్వామివారికి సాయంకాలం శ్రీకృష్ణ పరమాత్మునికి ఊంజల సేవ జరిగింది. ఊంజల సేవ అనంతరం స్వామివారికి హారతి తీర్థ ప్రసాదాలు మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాం. ఈ యొక్క కృష్ణాష్టమి రోజున స్వామివారిని దర్శించిన వారందరినీ కూడా మీరు ఎక్కడుండి దర్శించినా ఇంట్లో ఉండి దర్శించినా మీ ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్ముని సేవించిన ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో తలతూగుతూ ఆరోగ్యవంతులుగా భాగ్యవంతులుగా ఉండాలని మేము కోరుతున్నాం. అలాగే ఇప్పుడు రేపు ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల యొక్క సహాయ సహకారముల చేత దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ సహకారం జరిపించబడినాయి. ఈ యొక్క కార్యక్రమాలకు 50 మంది విచ్చేసిన వాళ్ళందరికీ కూడా వాసుదేవ స్వామివారి కృపాకటాక్షాలు కలుగుగాక. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏలూరు నగరంలో శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇటీవలే విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న తరుణంలో
చిత్ర యూనిట్ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. దీనిలో భాగంగా చిత్ర హీరో సుధీర్ బాబు, దర్శకుడు కరణ్ కుమార్లు ఏలూరుకు విచ్చేశారు. చిత్రం ప్రదర్శించబడుతున్న G6 అంబికా కాంప్లెక్స్కు చేరుకొని చిత్ర బృందానికి అభిమానులు, ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు, కరణ్ కుమార్లు మాట్లాడుతూ తమ చిత్రానికి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రేక్షకులను మరింత అలరించే చిత్రాలు నిర్మిస్తామని తెలిపారు. స్టార్ట్ చేసాం ఒక్కొక్క ఏరియా నుంచి, విజయనగరం, వైజాగ్, ఇప్పుడు ఏలూరు వచ్చాం. ఒక మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆధారంగా నిలబడతారు, అండగా నిలబడతారని చెప్పి ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఇండస్ట్రీలో ఒక మంచి కంటెంట్, ఒక కొత్త కంటెంట్ వస్తున్నప్పుడు ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తారని చెప్పి మరొకసారి ఆ స్టార్స్ అందరూ ప్రూవ్ చేశారు. అండ్ ఎప్పుడు ఇక్కడ ఏలూరు అనేది నాకు ఒక మంచి కలెక్షన్ ప్లేస్. సినిమా ప్రతి ఒక్క సినిమా ఇక్కడ చాలా బాగా ఆడింది. ఫ్యాన్స్ అందరూ కూడా బాగా మోటివేట్ అయ్యి బాగా ప్రమోట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో వాళ్ళని అడుగుతున్నారు, ఒక ఫైట్స్ ఉన్న సినిమా, ఒక డాన్సర్స్ ఉన్న సినిమా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చేయమని. సో అట్లా మంచి కథ కుదిరింది. సో అలాంటి మంచి కథ కుదిరినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా తెలిసింది. సో చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ ఒకవేళ మీరు ఇంకా చూడలేదు అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఎస్పెషలీ ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్ళండి. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. థ్యాంక్ యూ. ఈ కథ తాలూకా ఎందుకు చూడాలి ఈ కథ అందానికి, ఈ కథ మొత్తాన్ని కలిపి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సమ్మరైజ్ చేసి సినిమా లాస్ట్లో వచ్చే ఒక డైలాగ్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పరువు పరువు అని పాకులాడుకు. పరువు అంటే బజారులో జనాల అభిప్రాయాల రూపంలో ఉండేది కాదు, అది నీ హృదయంలో ఉండే విచక్షణ. లేనిపోని బరువు కింద నలిగిపోతూ నీ పరువును నువ్వే చంపుకోకు. ఇది ఈ సినిమా తాలూకా సమ్మరి. ఈ సినిమాని చూడండి, బాగుంటే 10 మందికి చెప్పండి, మీకు నచ్చితే 10 మందికి రికమెండ్ చేయండి. ఎందుకంటే సినిమా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏలూరు నగరంలో కుండపోతగా వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే నిరంతరాయంగా వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిరు వ్యాపారులు వారి వ్యాపారాలు మానుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. పలు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు కొద్దిపాటి అంతరాయం ఏర్పడింది. మరో 24 గంటల పాటు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆస్మీ చిత్ర బృందం ఏలూరులో సందడి చేశారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా నగరంలోని హోటల్ ఎన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరుకు చెందిన ప్రముఖ బాడీ బిల్డర్, చిత్ర హీరో ఆకుల రాజా, హీరోయిన్ రుషికా రాజ్, దర్శకుడు శేషు కార్తికేయ, నిర్మాత స్నేహ రాకేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లలో ఆస్మీ విడుదల కానుందని తెలిపారు. నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించామని, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించాలని కోరారు. ఐటీ రంగంలో గత కొంతకాలంగా పనిచేశామని, మంచి సినిమాను నిర్మించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక సినిమా, ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా అస్మి అనే సినిమా తీసాం. ఒక చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేస్తూ, మాకు సపోర్ట్ ఇస్తూ ఇవ్వడానికి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా పాత్రికేయులందరికీ నా కృతజ్ఞత ఉంది. అందరికీ థ్యాంక్స్ అలాట్. ఈ సినిమా అంటే ఇంత ఓటీటీకి అని చేసామండి మేము ఈ సినిమాని. మీరు మాకందరు మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా స్నేహితులకి అందరికి కూడాను మంచి సినిమాని అయితే మీకు అందిస్తామండి. ఒక కొత్త తరహా జోనర్ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది కాన్సెప్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి కారణం ముగ్గురే సార్. ఒకటి మా ప్రొడ్యూసర్స్ రాకేష్ అండ్ స్నేహ, అండ్ మా పిఆర్ఓ ఏలూరు సీను గారు. ఇదే ఏలూరు ఆయన్ని కూడా, ఏలూరు కుర్రల్లో మంచి సినిమా చేశారు. ఆయన చూశారు, ఆయనకి చాలా బాగా నచ్చింది, వీళ్ళు ఒక మంచి సినిమా చేశారు మనం సపోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఇక్కడదాకా తీసుకొచ్చారు. సెప్టెంబర్ 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందండి. దయచేసి అందరూ కూడా థియేటర్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెయిన్గా ఏం చెప్పాలంటే ఇక ఈరోజు ఏలూరుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చైల్డ్హుడ్ మెమోరీస్ అంటేనే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో అలా రాజా నరేంద్ర కానీ మన డైరెక్టర్ గారు కానీ ఇక్కడికి వచ్చాము. వాళ్ళది ఫస్ట్ మూవీ కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు కూడాను. మిమ్మల్ని అందరూ చూసిందనుకో. సో ఇంకొకటి ఏం చెప్పాలంటే మన మూవీ హస్మి అనే ఒక క్యారెక్టర్ని నేను ప్లే చేశానండి. ఒక చాలా పవర్ఫుల్ రోల్ని నేను చాలా డేర్ చేసి, చాలా ధైర్యం చేసి ఈ క్యారెక్టర్ చేశానండి. అండ్ రివెంజ్ బేస్డ్ ఇది మూవీ అండి హస్మి అనే మూవీ. సెప్టెంబర్ 3 మీ ఆశీర్వాదము, మీ ప్రేమ, మీ అభిమానంతో అందరూ ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా ఈ మూవీ చూసి బ్లెస్ చేయండి. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది. ఇక్కడ నేను ఎప్పుడు విన్నాను ఏలూరు గురించి, లైక్ ఎప్పుడు చెప్తా ఉంటారు ఏలూరు హిస్టరీ గురించి, లైక్ ఇక్కడ మూవీ హిస్టరీ గురించి. ఇవాళ నిజంగానే చూస్తున్నాను ఎంత అభిమానిస్తారో ఏంటో అనేది, అది ఓవర్వెల్మింగ్గా ఉంది చాలా మాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ఓకే, సో అంత ఇంకా ఎక్స్ట్రాగా చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. బట్ అందరూ లైక్ కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ మూవీ అండి ఇది. సో ఖచ్చితంగా సెప్టెంబర్ 3న మేము అనుకుంటున్నాం లైక్ అందరూ లైక్ ఆదరిస్తారని మా మూవీని చూసి, లైక్ ఎంటర్టైనింగ్గా చాలా ఉంటుంది. సో ఖచ్చితంగా సెప్టెంబర్ 3 నాడు రావాలి థియేటర్స్కి, అండ్ డెఫినెట్గా చూసి దీన్ని లైక్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. అది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.